ప్రజలకు మంచి చేసే మనసు కేసీఆర్ కు లేదని ఆయన ఆరోపించారు. ఎటువంటి వాతావరణం ఉన్నది ఈ మోడీకి ఏం తెలుసు, వీళ్ళందరికీ అవగాహన ఎక్కడ ఉన్నది, నాకున్నది అవగాహన 2014 లో పొంగనాలు పట్టినండి. ఇయ్యాలంటే వరకు నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలన్నిట్లా కూడా సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. సాయిల్ టెస్ట్ చేస్తే అందులో ఏమి తక్కున్నది ఏమి ఎక్కున్నది దాన్ని బట్టి ఏం చేయాలి, వాతావరణం ఏమున్నది, ఏ పంట వేస్తే మార్కెటింగ్ ధర ఎక్కువ వస్తుంది, ఏ పంట వేయగలుగుతాము, ఇవన్నీ మధ్యప్రదేశ్ జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్ జరుగుతున్నది, గుజరాత్ జరుగుతున్నది, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతలేదు. సాయిల్ టెస్టింగ్ సున్నా మన దగ్గర. ఇక ఈయన ఏ రకంగా వ్యవసాయాన్ని రైతుని బాగుపరుస్తాడు, అందుకనే రైతులందరూ కూలీలు అవుతున్నారు. ఇవాళ తెలంగాణని సీడ్ బౌల్ చేస్తా అన్నాడండి కదా. పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 3 2014 మేనిఫెస్టోలో ఇయ్యాలంటే వరకు విత్తనాల మీద పరిశోధనకి పెట్టింది సున్నా. ఆంధ్రప్రదేశ్ విత్తనాల సంస్థ ఏదైతే ఉన్నదో దేశంలో చాలా ముందర ఉన్నది, టాప్ 5 వస్తుంది అది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలా పడ్డట్టున్నది ఈయన. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాక తెలంగాణకి ఓ పాలసీ లేదు, ఓ ఫ్రేమ్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా ముందర ఉన్నాయి విత్తనాల మీద పరిశోధనలు. మన దగ్గర సున్నా, నో బడ్జెట్. ఇక టమాటాల పరిస్థితి ఏముందండి ఇప్పుడు? మార్కెట్లో వచ్చే ధర టీవీలలో చూస్తూ ఉంటాం, మార్కెట్లో 2 రూపాయలు వస్తుందట అని అంత దూరం తీసుకపోవడం కూడా వేస్ట్ మార్కెట్ అని రైతులు గుమరిచ్చేసుకుంటారు ట్రాలీ ట్రాలీ. ఈ మహానుభావుడు ఇట్లా మార్కెట్ల ధరలు రాని దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పాయింట్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 13 2014 మేనిఫెస్టోలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి పంటకి ధర రానప్పుడు ధర ఇప్పించే ప్రపోజల్ పెడతామని వాగ్దానం చేసి చేసినాక 2020